காலேஜ் திட்டணும், காலேஜ் திட்டணும், ఆడదంకా ఎత్తును. సో వాడు వాడు అట్లా ఇట్లా ఏంది నా గురించి తిరుగుతున్నా అంట, ఇట్లా టాక్ వచ్చింది నాకు తెలియదు అనేసి ఇట్లా ఇట్లా అంటుంటే, ఈజ్ లైక్ నువ్వు ఎవరితో ఎవరికి ఏం చెప్పకు, నేను ఇట్లా నీతో మాట్లాడతా అనేసి ఏం కాదులే, అది అదంతా రూమర్స్ అంటే నేనేం చేయట్లే నిన్ను అది ఇది అని అన్నాడు. సరే అని అది ఫ్రెండ్ గా ట్రీట్ చేసినా మాట్లాడినా ఒక రోజు, ఏమో మీరు కూడా చూసినారు కదా నేను ఏడికి వెళ్తే ఆడికి వస్తుంది కదా, సో అడిగిన అనమాట, నువ్వు వస్తున్నావు నిజం చెప్పు, నన్ను చేసినా ఏమైనా కష్టం అని అంటే అవును మరి నీకు అని అడిగిండు. నో అని చెప్పిన అట్లనే అనింది. తర్వాత ఉంది హీజ్ లైక్ ఎస్ మీ జయ్యాకు హీజ్ నాట్ గుడ్ ఫర్ యూ ఇట్లా ఇట్లా అని అంటుండే. సరే సరే అనేసి అనుకున్నా, క్లోజ్ అయింది చాలా, నిజంగా ఇష్టం అన్నట్టు అనిపిస్తుంది. తర్వాత ఉంది ఏమో అని మాటలు బట్టి, ఎట్లా అంటే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోతే చాలు, ఆఫ్లైన్ వెళ్ళిపోతే చాలు కాల్ చేసి రా రా అని అంటుండే, ఊకే వెనకాల వస్తుంది అట్లా ఏమో అనిపించింది. ఫ్లోర్ చేస్తున్నాను కాల్ నార్మల్లీ ఆఫ్లైన్ ఉన్నప్పుడు అంతే, అప్పుడు కాల్ చేస్తుండే. దాని తర్వాత వన్ ఫైండ్ ఏదో అన్నాడు, ఏమని అంటే నాకు బీర్ నేను బీర్ రాగిన ఈ రోజు నాకు మూడ్ వస్తుంది అని అన్నాడు. ఓ అయితే నువ్వు నీకు ఫస్ట్ మూడ్ వచ్చినప్పుడు ఎవరిని థింక్ చేసుకున్నావు అని అంటే, సో నేను అదే నగరీస్ ఫక్రి అనేసి అన్నాడు. బాగుంటుంది ఉన్నది చెప్పు అది ఎవరికి కిస్ చేయాలి అనిపించింది అది ఇది అని అంటే, ఈజ్ లైక్ నీ నీకు ఇవ్వాలి అనేసి అన్నాడు. సరే ఇచ్చుకున్నాంలే అనేసి కైండ్ ఆఫ్ కిడీస్ గా మాట్లాడినా. సో ఇట్స్ లైక్ సరే సరే థ్యాంక్స్ అని అన్నా. నెక్స్ట్ డే వచ్చి మళ్ళీ అడిగిండు ఎప్పుడు సంజు ఎప్పుడు ఇస్తావు అని అంటే, నిన్న నేను జస్ట్ జోక్ చేసినాను అదేం లేదు అనేసి అని అన్నా. సో ఇట్స్ లైక్ ఏ పోవడం తెలియదు అనేసి అని అన్నాడు. ఈవెన్ ఏంటి అని అంటే నాకు కూడా ఇష్టం, సీరియస్ చెప్తున్నా ఫ్రెండ్స్ ఏం రాదు అన్నట్టు, నేనైతే నా ఒపీనియన్ అదే లిప్ లాక్ ఏమో కానీ జస్ట్ కిస్ అంటే ఫ్రెండ్స్ పెట్టుకుంటారు ఏం రాదు అని అనుకున్నా. ఓకే లే జస్ట్ కిస్ ఏం రాదులే అనేసి నేను కూడా అనుకున్నా. ఫస్ట్ ఇద్దరం కలిసి ఎక్కడికి టిప్సీ టాక్సీకి వెళ్ళినాం. ఎప్పుడు? ద డే బిఫోర్. ఎప్పుడు? కాలేజ్ ఉన్నప్పుడా లేనప్పుడా? కాలేజ్ లో నేనేమో పర్మిషన్ తీసుకొని ఫోర్కి వెళ్ళిపోయినా, వాళ్ళు కూడా పర్మిషన్ తీసుకొని ఫోర్కి వచ్చేసి ఆ ఫోర్ నుంచి 5:30 వరకు అక్కడ ఉన్నాం, ఎవరికి తెలియదు. సో అప్పుడు వెళ్ళిండే అంటే నెక్స్ట్ డే సినిమాకి, దాని ముందు రోజు టిప్సీ టాప్సీ, నాకు డేట్స్ గుర్తులేదు, డిసెంబర్ లో కైండ్ ఆఫ్. సో అప్పుడు వెళ్ళినాం, వెళ్ళిన తర్వాత ఏం చేసుకోలేదు జస్ట్ మాట్లాడినాం. తర్వాత నెక్స్ట్ డే ఫిలిం లో పట్టుకోలే ఎప్పుడు అప్పుడా నో ఏం లేదు, జస్ట్ ముందు ముందు కూర్చున్నాం అంతే. ఈజ్ లైక్ పక్కన కూర్చోబెట్టుకుంటా అనుకున్నాను అంటే అబ్బాచ్చా అనేసి ఉందండి. ఎట్లా తర్వాత సినిమాకి వెళ్దాము అని ఉన్నాం, నెక్స్ట్ డే సండే అనుకున్నా. సరే అని వెళ్దామని అంటే వెళ్ళినాం. వెళ్ళిన తర్వాత అప్పుడు కిస్ చేసిండే. ఏం కిస్? ఫ్రెండ్స్ కిసా? లిప్ లాకే. మరి ఎందుకు అబద్ధం చెప్పినవి ఎన్ని రోజులు? ఒక్క చెప్తున్నా నాకు ఆడంటే ఇష్టము అండ్ వాడి మాటలు నేను కూడా ఫాలో కావాలి అని నువ్వు అర్థం చేసుకో. వాడు ఎట్లా అన్నాడు మరి నిన్ను? వాడుసారి నేను దేకని కూడా దేక ఇట్లా మాట్లాడుతున్నాను గురించి, ఇంకా నువ్వు వాడిని ఇట్లా సపోర్ట్ చేసినా నాకు అర్థం కావాలి. నేను ఇప్పటికీ సపోర్ట్ చేయమన్నా చేస్తాను దీక్షిత, నిజం చెప్తున్నా. సరే చెప్పు. ఏమో నా వీక్నెస్ అది అంతే. సో 3-4 times పెట్టుకున్నాం, ఇంటర్వెల్ లోనే వచ్చేసినాం అది నిజమే. తర్వాత న్యూ ఇయర్ కి కూడా ఒకసారి వెళ్ళినాం సినిమాకి. న్యూ ఇయర్ కా సినిమా ఫస్ట్ కి వెళ్ళినప్పుడు టికెట్ దొరకలేదు, టికెట్ దొరకలేదు. సో మేము తీసుకెళ్ళినాం ఎక్కడికి, ఏదో రెస్టారెంట్ కి వెళ్ళినాము, అక్కడ కూడా జస్ట్ కిస్ చేసుకున్నాం అంతే. జస్ట్ కిస్ అంతే, జస్ట్ కిస్ అంటే అంటే లిప్స్ మీద అంటే ఇట్ స్మూత్ కైండ్ ఆఫ్, అంటే అందరు ఉంటారు కదా కొంచెం లేని దగ్గర తొందర,
అట్లా కేస్ చేసుకునేది. అప్పుడు అప్పుడు అడిగింది అనమాట రెస్టారెంట్ లోకి వచ్చినప్పుడు, సంజు మీ ఇంట్లో ఎవరు లేనప్పుడు పిల్లొచ్చు కదా అని. దేనికి అని నేను షాక్ అయితే ఉన్నా అనమాట. ఏం కాదు పిల్లు ఏం చేయాలే అది ఇది అని అన్నాడు. దానికి పిలవడం ఎందుకు వచ్చి ఇట్లా అని మాట్లాడినా అనమాట. ఫైనల్లీ పిలువ ఏం కాదు, పిలువ ఏం కాదు, ఏమని చేసుకోవచ్చు లేవు ఏం కాదు అని సో అన్నాడు. చూద్దాంలే ఆయన మా ఇంట్లో అందరు ఉంటారు అని నేను అట్లా అన్నా అనమాట. ఒక ఆరెస్ నేనన్నా పిలుస్తా నువ్వన్నా రా ప్లీజ్ అని అన్నాడు. అట్లయితే ఆహా రాను అని చెప్పి చూద్దాము ఇట్లనే అన్నా, చూద్దాము ఆరెస్ రాను అని ఏదో చెప్పిన. తర్వాత జాన్ 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 వచ్చింది. అప్పుడు జాన్ జాన్ ఫస్ట్ కదా ఇట్లా మాట్లాడింది. సో సో జాన్ లో అది ఆ తర్వాత మళ్ళీ ఉండి అడిగింది అనమాట, ఏమని నాకు నువ్వు అంటే ఇష్టం కాబట్టి నీతో చేయాలనిపిస్తుంది అని. అట్లయితే నేను నేను ఫస్ట్ కిస్ అడిగినప్పుడు కూడా చూద్దామని అన్నా కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ అడిగింది. సో చేసిన రైట్. సో నేను ఈసారి ఫస్ట్ అన్నా నో ఐ కాంట్ ప్లీజ్ అని. చాలా సార్లు అడిగిండు ఏం రాసాను ఏం రాసాను ప్లీజ్ ప్లీజ్ ఏం రాదు అని. అంటే నువ్వే నాకు రాదు నాకు తెలియదు అనేసి ఇట్లనే ఇట్లనే చెప్పిండి. దీక్షితతో నాతో చెప్పిండు. నాకు నాకు తెలియదు మొన్న గొడవ అయినప్పుడు నేను అన్నా అనమాట, దీక్షిత అట్లా చెప్తుంది మా ఇంటికి వచ్చి చెప్తా అన్నది ఏంది అట్లా అంటుంది చెప్తే ఏంది సంగతి అని. అంటే అది ఉండేమన్నాడు, మేము కూడా చేసుకున్నాము వాళ్ళ ఇంటికి వచ్చి చెప్తా అంటానా, నేను కూడా నువ్వు కూడా వెళ్ళి చెప్పుకో వాళ్ళ ఇంట్లో అనేసి అంట పొప్పం మీద అన్నాడు. అడిగి చేసుకునే వాళ్ళు వెళ్ళి పని అంటే అని అన్నాడు. ఇక నేను అడుగుతూనే ఉన్నా రోజు అడుగుతూనే ఉన్నా, దానికన్నా తర్వాతనే చేసుకున్నాను నేను, నీ తర్వాతనే చేసినా లేవే దానితోటి అనేసి ఇట్లనే ఉంటుండే అన్నమాట. నేను థర్డ్ క్లాస్ చేసిండు, టెన్త్ క్లాస్ మొత్తం చేయకపోతే బ్రేకప్ చెప్తా అని. ఎప్పుడు చేసిండు టెన్త్ క్లాస్? సీరియస్ గానా? చేయకపోతే బ్రేకప్ చెప్తా అని చెప్పిండు. దీక్షిత ఏడు దీక్షిత నాకు కూడా చెప్పేసి ప్లీజ్ కంట్రోల్ కాదు. ఇప్పుడు మనం చీట్ చేసిండు ఫస్ట్, అది కోపం తెచ్చుకో ఏడవడం కాదు. ఆడెవరో నేర్చుకున్నావు నువ్వు అసలు దీక్షిత ప్లీజ్ చెప్పు మొత్తం స్టోరీ చెప్పు. సో అడిగిండు నేను నో అని చెప్పిన. ఏమైనా ప్రాబ్లం అయితే నో అది అంటే ఇంకా అంటుండే అనమాట. దాట్ ఏం ప్రాబ్లం కన్నా ముందు నమ్మకం ఉంటే చేయలేదంటే చేయకో అని. అట్లయితే అట్లా నమ్మకం ఉంది బట్ నేను నో ఐ కాంట్ ఇట్లనే అన్నా అనమాట. ఇది లేకపోతే చక్కగా మాట్లాడకపోయేవాడు కాదు ఏమో నాకు పిచ్చిలేస్తుండే. తర్వాత ఊకే పోక్ చేస్తుండే నన్ను, గౌతమ్ నీ బాగుంటది కదా నేను దాన్ని కూడా అడుగుతా దాన్ని కూడా అడుగుతా ఇట్లా. నాకు మస్తు కోపం వచ్చేది, జెలస్ గా ఫీల్. ఇంకా నేను వాడితో మాట్లాడాలి, నేను కూడా మాట్లాడాను పో అనేసి ఇట్లా అంటుండే అనమాట. సరే సరే పోనీ ఆడ ఇంకా లేదా అంత సినిమా లేదు నీ నీ కాకపోతే నేను ఇంకెవరితో చేస్తా అంత లేదు ఇట్ ఇట్లా మాట్లాడుతున్నాయి అనమాట. నన్ను ఎందుకు దీక్షితాన్ని కదా అంటే నువ్వు బ్రేకప్ చెప్పిన కదా నీకెందుకు అయినా ఆమె గురించి అని అన్నాడు. ఓకే ఫైన్ అని అన్నా. తర్వాత నన్ను ఎందుకు అడుగుతున్నావు అనేసి అంటే నాకు నువ్వు అంత ఇష్టం కాబట్టి అండ్ నీ మీద నమ్మకం ఉంది అడిగినట్టు ఎవరికి చెప్పాను అనేసి అని అన్నాను. సరే కానీ నేను చేయలేను అనేసి అట్లనే ఆతిగానే ఉన్నా. సీరియస్ గా నాకు ఏమందేమో నాకు కూడా తెలియదు, ఏమో చేద్దామేమో అనేసి అనిపించింది. సరే అనేసి అని 2 or 3 days తర్వాతనే ఉంటుంది అంత. జాన్ 11th ఆ రోజు వాళ్ళ ఇంట్లో ఎవరు లేరు అనుకుంటున్నాను. సో ఇది లైక్ మార్నింగ్ ఏ మెసేజ్ చేసిండు సంజీ రోజు ఎవరు లేరు సంజీ మంచి ఛాన్స్ ప్లీజ్ రావే అని. అట్లయితే నేను ఆఫ్లైన్ వెళ్ళిపోయాను మార్నింగ్, అంటే కాలేజ్ కదా ఆ రోజు లాస్ట్ డే ఎగ్జామ్ ఉండే తెలుసుకో. ఆహా సమ్ బిఎస్ఐక్యూస్ టెస్ట్. సో అప్పుడు సో ఫోన్ తెచ్చుకోవాలి అని అంటున్నాయి. సరే అనేసి ఫోన్ తెచ్చుకున్నా నేను ఇంకేం వాడికి రిప్లై ఇవ్వలేదు. తర్వాత వచ్చిన కాలేజ్కి వచ్చినప్పుడు వాడు పిలిచిండు సంజు అని పిలిస్తే పలికితే ఫోన్ అని అన్నాడు, అంటే సింబల్ చూపించింది కాల్ అని. అందుకేనా అదే అనుష అన్నది ఇట్లా కాల్ చేస్తా అన్నాడు అంటే నువ్వు నిన్న వచ్చి అడిగితే నువ్వేమో చెప్పినావు రీజన్ చెప్పినావు.
ఏమో కానీ తను ఏమీ కాల్ కాదు, అంటే షాప్ వాడిని అడిగినా నేను ఏమో కాల్ అని చూపించినావు అంట. అంటే అది వచ్చిన వాడిని నేను ఇట్లా అడిగిన ఏమో కాల్ అని చూపించినావు అంట ఏమి సంగతి అని అడిగితే వాడిని నాతో చెప్పింది ఇట్లా ఏమో ఏమని చెప్పింది. ఇట్లా ఇట్లా అందరు అది వచ్చి నాతో మాట్లాడుతుండే. నేను అన్న అందరు ఉన్నారు ఇప్పుడు వద్దు కాల్ చేయి అని చెప్పిన. అందరు వచ్చి అందరు చూస్తున్నారు అని చెప్పి మాట్లాడలేదు నేను, కాల్ చేయని చెప్పిన అందుకే అని చెప్పిండు. అబ్బో ఏమో నాకు తెలియదు అని సో కాల్ చేయమంటే కాల్ చేసి అప్పుడు అన్నాడు అనమాట ఏం కాదు సంజు రా అని వాళ్ళ ఆటో సరే అని తీసుకురండా, బా ఏమి వాళ్ళ ఆటో కాదు తీసుకురండి. నో వాళ్ళ ఆటోలో కాదు వేరే ఆటోలో మాట్లాడిండే వెళ్ళినాము అండ్ సమ్ ఫ్రెండ్ వాళ్ళ ఆటోలో ఇంకొక అతను నీకు తెలుసా ఉజైరా ఉజైరా మేబీ నాకు నాకు తెలియదు బట్ పెట్టు ఆడికి కాల్ చేసిండు. కాల్ చేసి ఏమని చెప్పిందంటే దిలీప్ నేను కూడా మీ మీ ఆటోలోనే వచ్చినా అని చెప్పురా ఒకవేళ దీక్షిత అడిగితే అని చెప్పిండు. సరే అని చెప్పినాడు కాల్ పెట్టేసిండు. ఏమైంది అంటే దీక్షిత దీక్షిత వీరు టచ్ లో ఉంటారు ఒకవేళ దీక్షిత అడిగింది అనుకో దట్ అంటే ఆ రోజు మెడ్డికి వెళ్దామని అడిగినావు అంట కదా నువ్వు సో నేను రానని చెప్పిన అందుకనేసి పని ఉంది అని చెప్పిన మీతో అదే అన్నాడు అంట కదా వెళ్ళాలి నేను అని సో అది చెప్పిన అనమాట. మళ్ళీ దీక్షిత వాడికి ఫోన్ చేస్తారేమో ఆటోలో వెళ్ళిపోయినాం ఇంటికి వెళ్ళినాడు అని చెప్పు అని చెప్పామన్నా అందుకు అని అన్నాడు. ఓకే సరేలే అన్నాడు వెళ్ళినా అంతే. తర్వాత మళ్ళీ సమ్ ఫెబ్ 19 యాక్చువల్లీ వన్ సండే ప్లాన్ చేసుకునింది కాదు మీ ఇంట్లో వారి ఇంట్లో చేసుకుంటా. మరి కాండమ్స్ ఎన్ని నుంచి వచ్చినాయి? అది అది ఫస్ట్ టైం అప్పుడు ఏం యూజ్ చేయలేదు. సేఫ్టీ యూజ్ చేయలే ఆహా నో ఇంకా తర్వాత ఉంది చేసుకోని ఎప్పుడు ఏం చేసుకోమంటే చేసుకునేదే ఇట్లా చెప్తారు అది ఒక్కటేనా ఇంకేమన్నా? అదొక్కటే అంటే అంటే నిన్న ఎక్కడన్నా టచ్ చేసిండ అట్లా ఎక్స్ అంటే అన్ని చేస్తారు కదా లిగ్ కూడా చేసిండా టిక్ కూడా చేసిండా నో నువ్వు నో సో దెన్ బట్ ఆ రోజు అంత అంటే వాడు సాటిస్ఫై అంత మంచిగా చేయలేవు అంట నేను సో ఇది లైక్ కోపంగా ఉండే ఆ రోజు పోవే నువ్వు చాలా నమ్మిన నిన్ను మంచిగా చేస్తావు అని నువ్వు చేయలేపో అంటే ఫస్ట్ టైం నాకు ఏం తెలుసు నేను మాత్రం పెట్టితే నాకు పెయిన్ వచ్చింది నేను నో అని చెప్పిన అనేసి అన్నా సరే పోని అని మాట్లాడలే ఆ రోజు నాకు మూడు బాగాలే పోని. నెక్స్ట్ డే వచ్చి నేను ఇంకా అన్న ఏం కాదులే నెక్స్ట్ టైం మంచి చేస్తాను నెక్స్ట్ టైం మంచి చేస్తాను అని ఊరుకున్నా. తర్వాత వాడు మళ్ళీ ఇంకొకసారి ఎప్పుడో ఎప్పుడో రీఓపెన్ అప్పుడు అనుకుంటా రీఓపెన్ రోజే ఆ రోజు యాక్చువల్లీ ఎందుకో గొడవ నార్మల్ గా వాడు చూసినా కూడా చూడనట్టే వెళ్ళిపోతూ అట్లా ఉంటున్నా ఉన్నా అనమాట. ఆ రోజు చార్జ్ చేసిన కానీ ఇంటికి వచ్చినప్పుడు చార్జ్ చేసిన అంటే ఆ రోజు ఎట్లా అంటే హాఫ్ డే ఉండే కదా మనకు అంటే కాలేజ్కి వచ్చిన కానీ వెళ్ళిపోయినాము ఫస్ట్ డే. సో ఆ రోజు అట్లా ఉండే ఇంటికి వచ్చినాక అన్నాడు రా ఇప్పుడు ఏం ఎవరు లేరు చెల్లి స్కూల్కి డాడీ ఆఫీస్కి పెద్దమ్మ వాళ్ళ ఇంటికి మమ్మీ వెళ్ళింది రా అని అంటే నేను రాను అని చెప్పిన నాకు మూడ్ లేదు నేను రాను అని చెప్పిన. ఆ రోజు తర్వాత ఇంకా ఏ రోజు సేమ్ అదే రోజా రీఓపెన్ రోజు అని డ్యామ్ లో నాకు గుర్తులేదు కానీ చెల్లి కాలేజ్ పోయింది చెల్లి స్కూల్ పోయింది మాత్రం నాకు కూడా చెప్పింది స్టోరీ. వెయిట్ అంటే జనవరిలోనా ఒకటి నాతో ఎవ్రీ మంత్ 3-4 సార్లు చేస్తాడు పక్కా. ఒకసారి వెయిట్ చేయి ఒక నిమిషం జనవరిలోనా జనవరి ఫిబ్రవరి ఎవ్రీ మంత్ ఓ మై గాడ్ ఓ ఈవెన్ వై కెన్ పిచ్చా సీరియస్ ఓకే వస్తుంది చెయ్యడం ఏంటి అందరితోని చెప్పు నిజంగా చెప్తున్న దీక్షిత నేను మీ గురించి అడిగిన ప్రతి నేను ఆ రోజు వెళ్ళలేదు మీ గురించి అడిగినప్పుడు ఎప్పుడు రాలేదని అన్న విషయం అవునా
అయితే తర్వాత ఆ రోజు నువ్వు వెళ్ళినావా? నేను వెళ్ళినట్టున్నా, నన్ను వాడు పిలిచిన ప్రతిసారి పోయినావా? వెళ్ళినావా? అయితే లిజన్, తర్వాత ఉంది నేను అడిగి నేను అన్నాను అనమాట, వాడు ఫీల్ అయిండు. సో మమ్మీ వాళ్ళు కూడా సినిమాకి వెళ్ళిందే ఇంట్లో. సో నేను ఇంట్లో ఒక్కదాన్నే ఉన్నా. నేనేం చేసిన, నితీష్ వాళ్ళ ఇంటికి వెళ్దామనేసి వెళ్తుంటే వీడు కూడా వెళ్ళింది కదా, అండ్ నితీష్ వాళ్ళ ఇంటికి దగ్గరలోనే వాడి ఇల్లు కూడా. సో సరే అనేసి మళ్ళీ మెసేజ్ చేసిన, సర్లే వస్తున్నా అంటే హీస్ లైక్ వద్దొద్దు మమ్మీ వచ్చేసింది ఏం రాకు అని. సరే ఫైన్ అని అన్నా. బట్ వెంటనే హీస్ లైక్ మీ ఇంట్లో ఎవరు లేరు కదా, కీజ్ అడుగు మీ డాడీని, ఏం కాదు ఏం కాదు అనిసి అని ఉండే. డాడీ ఆల్రెడీ వాళ్ళు బయలుదేరిపోయిన, అడిగితే మళ్ళీ డౌట్ వస్తుంది. సో వద్దు అనేసి ఇంకా ఆ రోజు క్యాన్సిల్ చేసుకున్నాం. నెక్స్ట్ నెక్స్ట్ మళ్ళీ ఒక ఒక సండే రోజు అనుకుంటా, ఫిబ్రవరి 19. నో, అది ఎందుకు నేనే అడిగిన చేసుకున్నామని మొత్తం విను. ఎన్నిసార్లు ఒక రోజు సండే 2 times. సో ఫిబ్రవరి 19 అనమాట, నాట్ ఫిబ్రవరి, 1 Sunday. వాడు ఏమన్నాడు, ఈ సండే ఎవరు ఉన్నారు ఇంట్లో, వచ్చేసాయి మమ్మీ వాళ్ళందరూ సమ్ టూర్కి వెళ్తున్నారు ఏదో అన్నాడు. సో ఇట్స్ లైక్ ఫస్ట్ ఓకే అని చెప్పినాను, సరే ఓకే లే అనేసి ఉన్నా. తర్వాత ఏమైందో ఏమో నేను ఏదో స్టోరీ చెప్పిన సమ్ అట్లయితే హీఈస్ లైక్ వై కాంట్ యూ డూ దట్ సంజు అని అన్నాడు. ఏంటి అని అంటే బ్లో జాబ్ అని అన్నాడు. సరే లైక్ నో వే, నాకు ఇష్టం లేదు, నువ్వేమన్నా చేసుకో, ఫోర్స్ చేసినా నేను చెయ్యను అని అంటే, ఇదే నేను మీతో మాట్లాడంతో చేయకపోతే నేను అంత రిస్క్ చేసి మా ఇంటికి విడిపించి నాకు సాటిస్ఫై చేయకుండా ఏం చేయకుండా పోతే నేనేమనుకోవాలి, సో నా ఏం చేయక అవసరం లేదు అని అన్నాడు. అట్లయితే ఊకే ఇగ్నోర్ చేస్తుండే, పో నేను కూడా సర్లే నీ ఇష్టం నీ ఇష్టం అనుకుంటూ ఉండేదాన్ని. తర్వాత నెక్స్ట్ డే కూడా, నెక్స్ట్ డే ఏమైంది, మీ ఇద్దరు మాట్లాడుకున్నారు ఆ రోజు ఫెబ్లో అనుకుంటా, యా ఫెబ్లో. సో మీ ఇద్దరు మాట్లాడుకుంటే నాకు మస్తు కాలేదు ఆ రోజు. ఆ రోజు నేను వాళ్ళతో మాట్లాడలేదు, వాటి నన్ను అడుగుకుంటుండే. యా అప్పుడు సో వాడు ఏమన్నాడు తెలుసా ఆ రోజు, చూడు అందరు గర్ల్స్ ఉండు, వాళ్ళందరి ముందు నేను అడుక్కుంటున్నా మాట్లాడుకోలేదు ఏదో అట్లా అన్నాడు. అయితే అలా నాతో అన్నాడు అనమాట, ఇట్లా మాట్లాడకు అది ఇది అని. తర్వాత నెక్స్ట్ డే ఉంది, సరే వాడిని మాట్లాడకపోతే నాకు ఎట్లా పిచ్చి వేస్తుంది నాకు లిటరల్లీ. సో సరే చేస్తా అనేసి అన్నా, అయితే మాట్లాడతా అని అన్నాడు. నేనుండి మళ్ళీ అన్నా, కానీ ఇష్టంతో అయితే చేస్తలేను, ఏదో నీకు ఇష్టం అని చేస్తున్నా తప్ప అని. అంటే నాకు చాలా అంటే ఈ లైన్స్ వాడికి పిచ్చి లేపింది, అంటే కోపం వచ్చింది. ఒక 1 week వరకు మాట్లాడలేదు ఇద్దరం, ఎంత అడుక్కున్నానో సరే చేస్తా ప్లీజ్ మాట్లాడు మాట్లాడాను అన్న, అవసరం లేదు నాకు వద్దు నాకు వద్దు అని. లాస్ట్ ఫైనల్లీ ఏమన్నాడు, సరే ఈసారి నువ్వే ప్లేస్ చెప్పు అని అన్నాడు, నువ్వే సెట్ చేసుకో ప్లేస్ అని. అంటే సరే అనేసి ఫిబ్రవరి 19 రోజు మా అక్క పెళ్లి ఉంది, ఎన్నకుండా మరి నేను ఇంట్లో ఉన్నా చెప్పినా, ఇంట్లో ఉంది వాళ్ళు మాట్లాడకపోతే నాకు సిచ్యులేషన్ అనేసి పిలిపించా. సరే ఫిబ్రవరి 19 ఓకే డన్ అనేసి మా ఇంట్లో చేసుకున్నాం ఆ రోజు. ఆ రోజు కాండం తెచ్చుకుండే. నువ్వు వర్షాకి చెప్పింది నిజమేనా? ఏంది వర్షాకి నేను దీనితో వర్జినిటీ బ్లడ్ అర్థం కాలే. అదే వర్షతో అన్నావు కదా వర్జినిటీ లూజ్ అయినట్టు ఎట్లా వెళ్ళొస్తుంది, బ్లడ్ వస్తుందా అది ఏదో మాట్లాడినావు కదా, బ్లడ్ వచ్చిందా? లేదు. సో అదే యూజువలీ నెక్లెస్ వాటిని ఏమన్నా అడిగిందా వర్జినిటీ లూజ్ అయ్యేది బ్లడ్ ఏమన్నా వచ్చింది అది ఇది అని? నన్న నన్ను ఏం యాక్చువల్లీ ఫిబ్రవరి 19 చేసుకున్న తర్వాత నేను మాట్లాడలేదు, మళ్ళీ మొన్న ఫోన్ కాల్ మీతో మాట్లాడినా అంతే. మేము థింగ్ ఏంటి అని అంటే నేను మెక్డొనాల్డ్స్కి వెళ్ళినాము అనేసి నేను నీకు చెప్తాను, నువ్వు వెళ్ళి అలా చెప్తున్నావు కదా, వాడు తిట్టిను ఎందుకు చెప్తున్నావు అది. మెక్డొనాల్డ్స్కి లోపలికి వెళ్ళినాము, ఒక 10-15 minutes కూర్చుండే, పైన వెళ్ళి కూర్చుండే. ఆ రోజు వాళ్ళ బస్ ఆటో కూడా లేట్ గా వచ్చింది. సో కూర్చుంది పైన చెప్పకు ఇట్లా బయటనే వెళ్ళిపోయినా అని చెప్పుకోనంటే సరే అని నీకు అట్లా చెప్పిన, మళ్ళీ బయటకు వెళ్ళినా. నిజం చెప్తున్నా, నేను నీకు ఫస్ట్ చెప్పిన అన్ని నిజాలు,
నేను వాడు మళ్ళీ ఇట్లా ఇట్లా చెప్పు అనే వరకు నేను మాట మారుస్తాను. అంత యూజువల్లీ నేను మాట మార్చే అర్థమైంది పర్సన్ కాదు, అర్థమైంది బట్ అర్థమైంది. వాడు అన్నాడు పక్క కాబట్టి నుంచి ఓకే. సంజన ఆ రోజు నేను మెక్డానల్డ్స్ కి వెళ్ళి మాట్లాడిపించిన నేను దిలీప్ తోటి చార్జ్ ఇప్పుడు చూడాలని మెక్డానల్డ్స్ లో నేను వాడు పక్క ఈ తగ్గిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ అని. అప్పుడు నువ్వు ఎందుకు అబద్ధం చెప్పిన? అన్ని వాడే చెప్పిండే. నేను ఒక ఒకసారి ఫస్ట్ మంచిగా చెప్పి తర్వాత మాట మార్చిన అంటే హీజ్ దన్ రీజన్ వాడు. వాడు ఇట్లా చెప్పు అని మాట మారు అంటే సరే అనేసి నీతో అట్లా అన్నట్టు. ఆ రోజు వాడు తర్వాత మళ్ళీ మెక్డానల్డ్స్ నుంచి వెళ్ళిపోయిన తర్వాత నీకు కాల్ చేసిండు చూడు. నువ్వు కాల్ చేసినావు వాడు కాల్ చేసిండు తెలియదు. అప్పుడు ఏం చెప్పిండు? నాకు గుర్తు ఎప్పుడు అదే మెక్డోనల్డ్స్ వాడి వెళ్ళి అదే నే నాకు నేను నాకు సానా స్క్రీన్ షాట్స్ వర్ష స్క్రీన్ షాట్ చూపించినప్పుడు నేను ఇది నచ్చి అడిగిన చూడు. అదే నేను ఇది చచ్చిపోతా ఉంటుంది నిజం చెప్పు ప్లీజ్ ఏం చెప్పినవే దీనికి అసలు అని తిట్టిండు చూడు. నేను అప్పుడా అప్పుడా ఎట్లా అంటే నేను ఇంటికి వచ్చేస్తాను అని చెప్పి ఏంది హలో హలో చెప్పు. చెప్పు. ఏమంటారు వాడు అంటే ఇద్దరు ఇంటికి ఇద్దరం వెళ్ళాం కదా, జస్ట్ బుక్స్ కోసం అట్లా చెప్పినా అంతే. నేను అనేసాను అంటే నువ్వేమన్నావు, వాడు నాకు చెప్పిండు దట్ ఫిబ్రవరి 11th రోజు నువ్వు వాడి ఇంటికి వెళ్ళావు, ఫిబ్రవరి 19th రోజు నువ్వు వాడు మీ ఇంటికి వచ్చినాడు చేసుకున్నారని నాకు చెప్పినావు అనేసి అన్నావు రైట్. సో నేను అప్పటికి నేను ఏమన్నా చేసుకోలే 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 అనే మాట నేను అన్నా. ఓన్లీ ఒక డైలాగ్ నువ్వు గుర్తున్నావు ఏమని, నువ్వు నిజం చెప్పు నేను వాడిని వదిలేసి నీతో అన్న లోయల్ గా ఉండేటట్టు చేస్తాను అన్నావు అన్నావా లేదా? అందుకనేసి నాకు నిజంగా ఉన్న కార్డ్ నాకు నిజంగా లాయల్ గా అంటే ఉండేటట్టు చేస్తాను లేదు. సరే నేను వాళ్ళని అదే చేస్తాను నీతో అన్న లాయల్ మంచిగా ఉండే ఉండమని చెప్పు అని చెప్పాను. అట్లా ఏదో సంథింగ్ అట్లా అన్నావు. సో ఆ మాట అన్నందుకు నేను అన్నా అవును చేసుకున్నామని నిజం చెప్తా. నెక్స్ట్ మినిటే వాడికి కాల్ చేసిన, కాల్ చేసి నేను చెప్పేసిన ఇట్లా నువ్వు కూడా చెప్పేసి అని అంటే ఏ చెప్పు మళ్ళీ చేసుకోలేదు అని నేను అట్లా అనలేదు సంజు, నువ్వు ఎందుకు కావాలని చేసినావు ఇదికిద్దామని వాడు నన్ను తిడుతున్నాడు. నేనేమనుకున్నా వాడు చేసుకున్నామని చెప్పింది ఏమో అనుకున్నా నువ్వు నువ్వు చెప్తుంటే. సో అవును వాడే చెప్పిండు వాడు చేసుకున్నామని, సో నేను చెప్తే ఏముంది అనేసి నేను కూడా చేసుకున్నామని చెప్పిన అది థింగ్. కాదు ఒక్క నిమిషం, నేను రేపు వాడిని కలుస్తా, రేపు చెంపలు రెండు పలగొడతా, నేను రేపు కలవడానికి వెళ్తున్నా, నేను నీకు కాల్ చేయమని చెప్తా సరేనా? నీకు కాల్ చేయమని చెప్తే నువ్వు నిజం చెప్పేసి చేసుకున్నామని సరేనా? ఒక్కటి రీజన్ వాడు ఏమన్నా తెలుసా, ఒకవేళ నిజంగా దీక్షితకి ఇదంతా చెప్పినావు అనుకోని నీతో మళ్ళీ మాట్లాడా నీ ఫేస్ కూడా చూడాలి. వాడు అండ్ ఎట్లాగో మాట్లాడుతుంది నీతోటి ఎగ్జామ్ చెప్పాను చెప్పాను వాడు ఎట్లా స్టాకింగ్ వాటితో మాట్లాడుతున్నాడు ఇప్పుడు మాట్లాడుతుందా? మాట్లాడుతుంది. ప్లీజ్ దీక్షిత చెప్పాకి ఇవన్నీ వాడికి, నాకు వాడిని మిస్ అవ్వాలని నాకు అస్సలు లేదు. ప్లీజ్ దీక్షిత ఐ బెగ్ యూ. ఎందులో మాట్లాడుతుందో హైక్ లో అంటే నా క్యాజువల్ చాట్, ఓ ఈ రోజు హాయ్ అని పెడితే రేపు హెలో అని రిప్లై వస్తుంది అట్లా చాలా లేట్ గా. అయితే లేదు మాట్లాడుతుందా అంటే వాడికి ఇష్టం లేదు. నేను ఏమని చెప్పిన తెలుసా, నేను కావాలని అన్నానే ఏమని, నువ్వు దీక్షిత ఎట్లాగో థింగ్ ఇప్పుడు మాట్లాడచ్చు కదా ఎట్లాగో దీక్షిత బ్రేకప్ అయింది దీక్షిత కోసమే కదా నువ్వు నన్ను బ్లాక్ చేసింది మాట్లాడకుండా ఉన్నావు అంటే ఈవెన్ ఐ స్టిల్ లవ్ హర్ అని అన్నాడు. అయితే దాంతో మరి నాతో ఎందుకు చేసినావు అంటే హీ హాజ్ నో ఆన్సర్ యాక్చువల్లీ, నాకేం ఆన్సర్ లేదు అంటే ఏమో ఏమో అనేటట్టే అన్నాడు. తప్పు చేసిన తప్పు చేసిన అదే కదా తప్పు చేసింది అనేసి ఇట్లా అంటున్నాడు. చేసిన తర్వాత తప్పని ఎందుకు అనుకుంటున్నావు, ముందే ఆలోచించచ్చు కదా అని అన్నా. ఈవెన్ మా ఇంటికి వచ్చినప్పుడు కూడా అన్నాడు, నాకు భయం అవుతుంది సంజు అంటే ఈవెన్ నీకు ఇప్పుడు కూడా టైం ఉంది నీ ఇష్టం ఉంటే నేను చెయ్యలేదంటే వద్దు అని చెప్పిన. థింగ్ ఏంటి అంటే ఫిబ్రవరి 19th రోజు నేను అడుక్కున్నా చెయ్యి 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 అని, సో చేసిండు. సో హీజ్ లైక్ ఎట్లా అంటే మరి నన్ను ఎందుకు అడిగినా చేయమని అంటే నువ్వు ఎప్పుడు అడగలేదా నువ్వు ఎప్పుడు అడగలేదా అని ఒకటే మాట మీద అంటాడు. కాదు సంజన ఇప్పుడు నీకు ఇంకా మీతో మాట్లాడాలని ఉందా ఇంత అయిన తర్వాత? వాడు నీ తర్వాత కూడా మళ్ళీ నాతో చేసిండు ఎగ్జామ్స్ ముందు.
నువ్వేమన్నా అనుకో దీక్షిత, నువ్వు నన్ను నాకు అంటున్నావు అర్థం కదా, నాకు సిగ్గు అలాంటి. లేదు వాడి కోసం చచ్చిపోతున్నావా అని. ఇదిగో ఒక్కటి చెప్పు, నేను రేపు వాటితో నీకు కాల్ చేపిస్తా, మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటే చెప్పు. అసలు మనం ఇట్లా మాట్లాడుకున్నాం అని వాడికి తెలియదు. నాకు అది మొత్తం కాదు, నాకు ఒక్కటి చెప్పు, నేను రేపు వాడిని కలిసి వాడి చెంపలు రెండు వాడగొట్టి నీ దగ్గర నీకు కాల్ చేపిస్తా, నిజం చెప్తావా చెప్పవా ఒక్కటి. ఏంది నేను నిజం నా చెప్పే వాడి నాకి ముందు సరే, లేదు. నేను నాకు అడుగుతా, నాకు ఇది ఒక్కటి చెప్పు చంద్రను ప్లీజ్. నాకు తెలియదు, నేను ఒకవేళ నిజం చెప్పకపోతే మొత్తం వైపు వాళ్ళ అమ్మ చెప్పేస్తా నీతోటి, నాతో ఇద్దరితో ఫుల్ అయ్యేసిండో. నాకు నిజంగా చాలా కోపం వస్తుంది, ఎంత ఏడుపు రావాలి చెప్పు నాతోటి. 10th క్లాస్ నుంచి చేస్తున్నా, నన్ను ఆడుకుంటున్నా, ఏమనుకుంటున్నట్టు అసలు నా గురించి. ఇదే నాకు ఏమని చెప్పింది తెలుసా, నేను ఇప్పటివరకు ఒక్కసారి కూడా చేయలేదు అంట. నాతో 10th క్లాస్ నుంచి చేస్తుంటే, ఒక్కసారి టెన్త్ చెప్తే క్లాస్ నుంచి ఒక్కసారి వాటిని ఎట్లా బ్లాక్మెయిల్ చేసింది తెలుసా, చేయకపోతే నేను ఇంకా రిలేషన్ ఉందా, మనం బ్రేకప్ అయిపోదాం, ఇట్లా బ్లాక్మెయిల్ చేసింది నేను 10th క్లాస్ మొత్తం. నేను ఏం మార్చ్ ఏమని టెన్త్ చెప్పింది, ఎండింగ్ టెన్త్ క్లాస్ నువ్వు చేయకపోతే ఏమని నేను చెప్పింది టెన్త్ లో చేయకపోతే నేను నిన్ను వదిలేస్తా, నువ్వు నాతో మాట్లాడకు ఇట్లా ఇట్లా చెప్పిండో, బ్రేకప్ అయిపోదాం మనం, నువ్వు నాతో చేయకపోతే ఇట్లా మాట్లాడిండో. చేయకపోతే మాట్లాడుకోని అట్లనే దెబ్బిచ్చిన నీకు కూడా. చేయకపోతే బ్లాక్మెయిల్ చేస్తుండో, చేయకపోతే నేను చేస్తుండే. ఏందని అసలు మరి మొన్న కూడా ఏమనుకుంటున్నాడు, నీతో నాతో మొన్న కూడా ఎక్కడెక్కడో ముట్టుకున్నాడు. మొన్న ఎప్పుడు మొన్న ఎప్పుడో 1 వీక్ బ్యాక్. 1 వీక్ బ్యాక్ నేను నీ గురించి ఎన్నిసార్లు అడిగినా కూడా నేను సీరియస్ చెప్తున్నా, నువ్వంటే వాడికి ఇష్టం లేదు అన్నప్పుడే నేను అతిథి రోజు అయినా. సరే కానీ నేను రేపు వాడికి వాటితోటి నీకు కాల్ చేపిస్తాను, నాకు ఇప్పుడు సంజనాతో నిజం చెప్పి అని. నువ్వు మాట్లాడతావా మాట్లాడవా ఒక్కటి చెప్పు, మాట్లాడతావా మాట్లాడవా. మళ్ళీ వాడి దగ్గర మాట మారేస్తే మంచిగా ఉండదు. నేను మాట్లాడాను, వద్దు మాట్లాడవా వద్దు ఫైనలా, ఈవెన్ ఫైనలా మాట్లాడతావా మాట్లాడవా. వారితో మాట్లాడను నేను. సరే నేనే కాల్ చేస్తా, అక్కడ స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతా, మాట్లాడతావా మాట్లాడవా. ఇవే ఎట్లా అంటే కాదు నువ్వు పక్కన ఉన్నట్టు వాడి ఒక నీకు వాడి వారితో నేను అంట, నువ్వు వారితో కాల్ చెప్పి వాడితో కాల్ కాల్ నేను ఎట్లా చెప్తా అంటే, నేను ఎట్లా చెప్పిస్తా అంటే, ఇప్పుడు సంధ్యా నాకు కాల్ చేసి నాది దిక్కివి బ్రేకప్ అయిపోయింది, నాకు ఇంకోసారి కావాలి అని అడుగు అని మాట్లాడతా వాడితోటి. అంటే నాకు ఎంత కాల్ నేను చేస్తా, నేను విను విను నేను విను కాల్ వాడి ఫోన్ నుంచి నేను కాల్ చేపిస్తా, ఇట్లా నాది దిక్కివి బ్రేకప్ కాల్ అయిపోయింది. చెప్పించి నువ్వు పక్కనుండు, నేను బట్ పక్కన నాకు నువ్వు ఉంటా, పక్కన ఉన్నట్టు తెలియదు. తెలియదు అట్లనే ఉంటా. సో వాడు ఇప్పుడు నన్ను నువ్వు నువ్వు అడుగు అడగమ్మా, నువ్వు చేసుకున్నామా లేదా చెప్తే ఇట్లా ఎట్లా అంటే చేసుకున్నాం కదా అన్నట్టు అట్లా చెప్పిపోతాయి. సరే సో అట్లనే లైక్ చెప్పిస్తా. నేను ఉండి అవును చేసుకున్నాం కదా ఇట్లా అంట, ఓకే డన్, ఇట్లానే అంట. నేను సో అదే దట్ అంటున్నా, నేను పక్కన తెలివని కాకుండా కాల్ చేపిస్తా అంటున్నా, నేను వాటి నేను పక్కన తెలిసి కాదు. సో అట్లా చెప్పి, బట్ ఈ రోజు మనం ఇట్లా మాట్లాడుకుందాం అని వాడికి తెలియదు. డన్, నువ్వు అట్లా ఓకే అంటే నేను ఓకే చేస్తా, ఓకే వాడి ముందు కావాలని చెప్తా. నేను రేపు రౌండ్ కాల్ చేసుకున్నాం చేపిస్తా, కదా, ఆ రోజు చేసుకున్నాం కదా అని ఇట్లానే మాట్లాడతా. నేను రేపు కాల్ నాకు చేపిస్తాను. వాట్సాప్ లో ఒక మెసేజ్ చేయి వాడు కాల్ వాడికి కాల్ చేపిస్తే ముందు. నేను అక్కడే ఉంటామండి, కాల్ చేసేదైతే నేను ఉన్నప్పుడే కాల్ చేస్తాడు. తెలియకుండా కాల్ చేస్తా, బట్ బిట్వీన్ వాడి అన్న పెళ్లి ఉందంట కదా, ఇప్పుడు ఎట్లా కలుస్తారు? ఈరోజు ఎంగేజ్మెంట్ ఉంది, రేపు కలుస్తాను నేను. ఎంగేజ్మెంట్ ఆ పెళ్లి కాదా? ఈరోజు ఎంగేజ్మెంట్, పెళ్లి పెళ్ళి నాకు తెలియదు. అదేంది, నాకు నా దగ్గర ఏమన్నారు నాతో తెలుసా, అసలు 4 డేస్. మాట్లాడలేదు, అన్నిట్లా బ్లాక్ చేసిన. అవునా, 4 డేస్ నేను బిజీగా ఉంటా, మా అన్న పెళ్లి ఉంది, బాయ్ పెట్టిచ్చిండు ఫోను సారీ చాట్ లో హైక్ లో. చాలా రోజులు అయింది నేను కూడా చాట్ చేయక, అట్లయితే హెల్లో అని అంటే చెప్పు అని అన్నాను. సమ్ తిరుపతి ఇక్కడికి వెళ్ళింది కదా, అప్పుడు మా అప్పుడు చాట్ చేసింది, నేను తిరుపతికి వెళ్తున్నా తిరుపతి బాయ్ అని. నెక్స్ట్ తిరుపతి నుంచి వచ్చిన 2 డేస్ తర్వాత ఎప్పుడు లాస్ట్ ఇయర్ మ్యాటర్ అయింది చూడు. లాస్ట్ ఇయర్ మ్యాటర్ ఏమైందంటే, అసలు వాడు నేను వాడు సంతోషం ఇంకా ప్రత్యూష అని మూవీకి వెళ్ళాం.
మూవీకి వెళ్ళినప్పుడు అమ్మ చెప్పింది ఇట్లా వాక్కి వెళ్ళినాం మేము అని మాట్లాడలే, బట్ లిటరల్గా నాకు కాలు పట్టుకుంటూ మాట్లాడమని. లిటరల్ క్లాస్ ఎంత క్లాస్ అనే చెప్పిందా నేను ఇట్లా అన్నాడు అది అని? లేదు లేదు, ఇట్లా కాలు పట్టుకుంటున్నాడు మాట్లాడు, ప్లీజ్ దండం పెడతా ప్లీజే మాట్లాడే, నాకు మస్తు ఏడిపిస్తుంది ఆ రోజు.